హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సుహాసిని. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదేమో మా సెంగుపూల మొక్క అండి. చక్కగా అంతా కూడా కట్ చేసేసున్నాను. సమ్మర్లో బాగా పూలు విచ్చుకున్నాయి. వాకింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి చింతగింజల టీ తాగుతున్నాను. దీని ఉపయోగాలు మన షార్ట్ రూపంలో ఒక వీడియో చేశాను మన ఛానల్లో, తప్పకుండా చూడండి. చాలా మంచిదండి కీళ్ళ నొప్పులకి. హాలిడేస్ అన్నీ అయిపోయాయండి. ఇక ఎవరి పనులకి వాళ్ళు, ఎక్కడ వాళ్ళు అక్కడ పరుగులు తీయాల్సిందే కదా. ఆ పరుగుల్లో మనకి టైం ఈజీగా కలిసి రావడానికి కొన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను నేను. అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాదండి, వేలు పెట్టి కొనుక్కున్నటువంటి సరుకులు తొందరగా పురుగు పట్టకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకునే పని కూడా ఆడవాళ్ళదే కదా. మరి అందుకోసమేనండి నేను ఇవి చేస్తున్నాను. మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో ఒకసారి ఈ టిప్స్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్గా అయితే పెసరపప్పుని వేపేశాను. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి చకచకా చేసేస్తే పురుగు పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా వేపుకోవాలండి. ఒక గంట నాది కాదు అనుకుంటే చక్కగా ఇవన్నీ జరిగిపోతాయి. నువ్వులు లడ్డు చేద్దామని కొన్ని నువ్వులు ఫ్రై చేశాను. అలాగే బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, పెసరపప్పు, తెచ్చుకున్న పెసరపప్పు అంతా కూడా ఫ్రై చేసేయకుండా కొంచెం కవర్లో తీసి ఉంచుకుంటాను. దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాను. మనం దేవుడికి పెసరపప్పు నానబెడతాం కదా, అప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాను. అలాగే కేసరి రవ్వ కూడా కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కేసరి చేయడానికి కొంచెం చింతాకు పొడి, అలాగే వేరుశనగ పప్పుల పొడి చేసి పెట్టుకున్నామనుకోండి ఈజీగా తాలింపుల్లోకి ఉపయోగపడుతుంది. చింతాకు పొడితో తొలిముద్ద తింటే ఆరోగ్యానికి బాగా ఉంటుంది. అలాగే ఎండుమిరపకాయల తొక్కలు కూడా తీసేస్తాను, అంటే ముచ్చకలు తీసేస్తాను. ముందే మనం సరుకులు తెచ్చుకున్నప్పుడే అన్నిటికీ తీసేయకూడదండి, అవి ఈజీగా పురుగు పట్టేస్తాయంట. అవసరమైనప్పుడు కొన్ని కొన్ని మాత్రం తీసి పెట్టుకుంటూ ఉంటాను. అలాగే చెనిగింజల పొడి లేదంటే వేరుశనగ పప్పుల పొడి, దీనికి కావాల్సినవి చూస్తున్నారు కదా, వేరుశనగ పప్పు. అవేమో చెనిక్కాయలు ఒలిచినప్పుడు కొన్ని బద్దలైపోతాయి కదా, వాటిని అన్నింటినీ మళ్ళా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా దంచేసుకొని వాటిని పొడి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ముందుగానే చేసి పెట్టుకున్నామనుకోండి తాలింపుల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు చేసుకోవాలంటే ఒక పక్క టైం అయిపోతూ ఉంటుంది, మనం చేసుకోలేము. అలాగే ఉప్మాలో కూడా మా వాళ్ళు వేసుకొని తింటారండి ఈ పొడిని. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటారు. అలాగే మిగిలిపోయినటువంటి సద్దన్నంలో కూడా ఈ పొడి వేసుకొని ఇష్టంగా తింటారండి. ఇష్ట కొంచెం తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, అవిసె గింజలు ఫ్రై చేసి బెల్లం వేసి కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి ఉండలు చేసుకుంటూ ఉన్నాను. రోజు ఒక నువ్వుల ముద్ద తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకోసం అని చెప్పేసి కొన్ని నువ్వుల ముద్దలు కూడా చేసి పెట్టాను. ఆడవాళ్ళకి ఎన్ని పనులు చేసినా ఇంకో పని అనేది వస్తూనే ఉంటుంది. కందిపప్పును కూడా ఒక కప్పు వేపేసి మంచిగా పొడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి ఇన్స్టెంట్గా పప్పుచారు చేసుకోవచ్చు, అలాగే సాంబార్ చేసుకోవచ్చు. మనం రసానికి చింతపండు, టమాటా ఉడకబెట్టుకుంటాం కదండి, దానిలో ఒక స్పూన్ వేసుకొని కూడా రసం పెట్టుకుంటే కమ్మగా టేస్టీగా ఉంటుంది. బాగా పొడి చేసి పెట్టుకోవాలి. తినేదానికి ఏమీ లేనప్పుడు ఈ కందిపొడిని ఒక స్పూను, ఒక బెల్లం పొడి ఒక స్పూను వేసుకొనేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ పాటించండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.